Hey guys, welcome back to new video. Friends, name me Pakka traveler shaker name. Friends, mara sir, kotha theater vlog taithe ee roju me mundir kaithe vachanu. Ee roju naatho paatu mimmalni Hyderabad loni Sandhya 35mm naithe chupinchabothunnanu. Ee banners aa cutouts chustene telisipothundi ee video మీకు ఎన్ని రోజుల క్రితం అయితే తీసుంటానని మీరు అనుకునేది నిజమే. ఒక 3-4 మంత్స్ బ్యాక్ అయితే ఇది తీసినానమాట, దసరా మూవీ రిలీజ్ అయ్యే రోజుల్లో అనమాట, ఒక 2-3 నెలలు బ్యాక్ అనమాట. అప్పుడు వచ్చేసి సంధ్య 35mmలో దసరా, సంధ్య 70mmలో మనకు వచ్చేసి మీటర్ అనే మూవీ అయితే రిలీజ్ అయింది అదే రోజు అనమాట. కానీ ఈ థియేటర్లో నేను వెళ్ళింది దసరా మూవీకి అయితే కాదు, మన అల్లు అర్జున్ గారిది బర్త్డే సందర్భంగా దేశముదురు అనే మూవీని అయితే రీలీజ్ చేశారు ఆ థియేటర్లో. ఆ సినిమాకి 8 గంటల షోకి అయితే బుక్ చేసుకున్నాను నేను. ఇది ఫస్ట్ రోజు కాదు, 2వ రోజు అనమాట. దేశముదురు రీలీజ్ అయిన 2వ రోజు లోపలికైతే వచ్చేసినాం. ఆహా, ఇలాంటి స్క్రీన్ ఇంకా ఉండదా? ఎందుకంటే తేడా దించింది, నేను ఇంతవరకు అయితే చూసింది లేదు నా చిన్నప్పుడు తప్ప. ఇదే ఫస్ట్ టైం చూడటము హైదరాబాద్లో. ఒక్కసారి మనం స్క్రీన్ ముందర నుంచి చూస్తే వ్యూ ఏ మాదిరిగా అయితే కనిపిస్తుంది, మొత్తం పీవీఆర్కి ఇచ్చినట్టు రెడ్ ఫినిష్ అయితే ఇచ్చినాడు అనమాట సంధ్య 35mm థియేటర్ వల్ల అయితే. ఇంకా స్క్రీన్ తెర అయితే పైకి ఎత్తలేదు. పైన కూడా చూడండి, టాప్లో కూడా మనకు అంత లైట్స్ అయితే ఇచ్చినాడు, డిస్కో లైట్ లాగా. కొత్త సినిమాలు రిలీజ్ అయితే ఇవన్నీ కూడా ప్లే చేస్తారేమో. నేను ఈ థియేటర్కి ఇది 2వసారి రావటం. ఫస్ట్ నేను ఈ థియేటర్కి మొదటిసారిగా వచ్చింది వచ్చేసి మన కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీకి అయితే వచ్చాను. 2వది వచ్చేసి ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రీరిలీజ్ చేసిన దేశం ముదురు మూవీకి అయితే 2వసారి అంటే 2వ రోజు రిలీజ్ అయిన 2వ రోజు అయితే రావడం జరిగింది మార్నింగ్ 8 గంటల షోకి. ఇప్పుడిప్పుడే లోపలికైతే ఒక్కొక్క ప్రేక్షకులు అయితే వస్తూ ఉన్నారు. ఏముంది, ఇది 2వ రోజే కదా అని నేను లైట్ తీసుకొని క్యాజువల్గా అయితే వచ్చినాను. ఎందుకంటే 2వ రోజు పెద్దగా లోపల ఏం ఫ్యాన్స్ ఏమీ పెద్దగా సెలబ్రేషన్ చేసుకోరని. కానీ భయో సూపర్గా చేసినారు 2వ రోజు కూడా, ఒకసారి మీరు కూడా చూస్తారు కదా. స్క్రీన్ అయితే ఇప్పుడే ఓపెన్ అయింది లైటింగ్తో, ఇంకా జనాలు అయితే రాలేదు. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే మనకు టైం ఉంది. 7 గంటల 55 నిమిషాలు అయితే అవుతుంది అనమాట. ఒక్కసారి ఇంటీరియర్ లోపల డిజైన్ ఎట్టుంది ఒకసారి ఈ లోపల చూసుకుంటాం. మూవీ స్టార్ట్ అయ్యే లోపల లైట్లు అయితే ఆఫ్ చేయన్నారు స్క్రీన్కి అయితే. బ్యాక్ సైడ్ చూడండి, టాప్లో కూడా మొత్తం లైట్లు ఉంది, మొత్తం డిస్కో సెట్ ఉన్నట్టే ఉన్నది. అక్కడ ప్రొజెక్టర్ రూమ్ అయితే కనిపిస్తాను చూడండి, లైట్లన్నీ ఆన్ అండ్ ఆఫ్ అవుతా ఉంది. చాలా బాగుంది, కలర్ చేంజ్ అవుతా. మా ఊర్లో ఇలాంటి థియేటర్ అయితే లేదు, మొత్తం లైటింగ్ సెటప్ ఉండేది. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తాం. హైదరాబాద్లో ఇంకా ఉండాయేమో, కాకపోతే నేను చూసిన హైదరాబాద్ థియేటర్స్లో ఈ థియేటరే ఇప్పుడే మరి గమనించడం. ఇంకా ఏదైనా థియేటర్లకి హైదరాబాద్లో ఉన్న థియేటర్లకి ఈ మాదిరి లైటింగ్ సెటప్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడండి లైటింగ్ చాలా బాగుంది. పిక్చర్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, మన అల్లు అర్జున్ గారి టైటిల్ రోల్ అయితే పడతా ఉంది.
సో గైస్ చూసారు కదా, ఇప్పటికైతే ఫస్ట్ హాఫ్ అయితే అయ్యింది. జనాలు ఒక రేంజ్లో అయితే అభిమానులు ఎంజాయ్ అయితే చేసుకున్నారనమాట. ఫస్ట్ రోజు నేను మిస్ అయిపోయినాను, ఫస్ట్ రోజు చూసింటే ఇంకా బాగుంటుంది. సౌండ్ క్వాలిటీ కానీ మనకి పిక్చర్ క్వాలిటీ ఎట్టున్నది అయితే చూసినారు కదా, చాలా బాగుంది. ఇందులో ఇది మనకి సుదర్శన్ ఎట్ట మన మహేష్ బాబు గారికి ఫేవరెట్ థియేటరు, ఈ సంధ్య 35mm మన అల్లు అర్జున్ గారికి ఫేవరెట్ థియేటర్ అనమాట. ఆయన మూవీస్ ఎక్కువ ఈ థియేటర్లోనే రిలీజ్ అవుతూ ఉంటుంది. చాలా సినిమాలు 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయన్నమాట ఈ థియేటర్లో రిలీజ్ అయ్యి. సో ఫ్రెండ్స్, ఈ థియేటర్లో నేను చూసిన ఫస్ట్ మూవీ, రెండవ మూవీ అయితే మీకు చెప్పాను. ఫస్ట్ మూవీ వచ్చేసి మన కిరణ్ అబ్బవరంది, నేను మీకు బాగా కావాల్సినవాడిని. రెండోది అల్లు అర్జున్ గారిది దేశముద్రు మూవీ. అయితే ఆ విధంగా మీరు ఎవరైనా ఈ థియేటర్లో ఏదైనా మూవీ చూసింటే, మీరు చూసిన ఫస్ట్ మూవీ గుర్తుంటే చెప్పండి, లేకపోతే రీసెంట్గా లాస్ట్గా ఏ మూవీ చూసారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. హైదరాబాద్ నుంచి ఈ వీడియో చూస్తుంటాయి. అలాగే మీకు ఊర్లో మంచి మీ ఫేవరెట్ థియేటర్ని కింద కామెంట్ సెక్షన్లో మీ ఊరు పేరు, థియేటర్ పేరు కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఊరు వచ్చినప్పుడు ఆ థియేటర్ని అయితే వ్లాగ్ చేసి మీకైతే అందిస్తాను. సో పైనుంచి అయితే వీడియో అయితే తీస్తున్నాను. పైనుంచి చూస్తే స్క్రీన్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇది సంధ్య 35mm. సో గైస్, ఈ వీడియోలో ఇంతే ఇంకేం లేదు. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. త్వరలోనూ మరొక మంచి వీడియోతో అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను. మన వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇంకా నచ్చితే లైక్ కూడా చేయండి. లైక్లు మనకి ఇంపార్టెంటు. సో గైస్, త్వరలోనూ మరొక మంచి వీడియోతో అయితే కలుస్తాం. అంతవరకు ఉంటాను, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.